రైతును రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి ఎర్రబెల్లి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో వివిధ గ్రామాలతో రైతు వేదిక, గ్రామ పంచాయతీ శంకుస్థాపన, శ్మశాన వాటికలు ప్రారంభించారు మంత్రి. భారతదేశ చరిత్రలోనే రైతు వేదికలు అద్భుత ఘట్టమన్నారు. దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండగలా చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే వర్షాకాలంలో మనం ప్రభుత్వం ఏదేమన్నా ఏమంటే దానికి కూడా ప్రభుత్వమే భరించినట్టు కూడా ఒక ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఏ బియ్యం వేస్తే బాగుంటది, ఇలా సన్న బియ్యం వేసినంత మాత్రం నష్టమేం పోలే నాకు తెచ్చిన కాడికి. ఎందుకంటే కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది కానీ బజార్లో అమ్ముకుంటే రేటు కూడా ఎక్కువ వస్తున్నది. నాది నేనే కొన్నా మొన్న కొన్ని ఒట్లు 2200 కొన్నా నేను మంచి సన్న బియ్యం. అంటే రేటు కూడా మంచిగా పెరిగింది. మనకి ఇక్కడ ప్రభుత్వం పెట్టలేదు కానీ బజార్ల లోపల మంచి రేటు కూడా వస్తున్నది. అది కూడా పెద్ద నష్టమేం జరగలే. కానీ కొంతమంది రాజకీయంగా అది విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు కదా. నేను ఒక్కటే మిమ్మల్ని అందరిని కూడా ఆలోచించండి. కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి మనకు. కేంద్రం కొన్ని బిల్లులు తీసుకొచ్చింది, అది మంచా చెడా మీరే ఆలోచించాలి. మన కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తాను, పేపర్లో చూస్తారు. మన ఒక్కటే కాదు, రైతు బంధు రైతు ఎదురు పెట్టుబడి ఇచ్చాడు, ఇచ్చి నీళ్లు కూడా మీకు తెలుసు. ఇంకా లాంచార్ మడుగు పూర్తిగా వస్తలేదు కానీ ప్రతిమ గ్రామాలకు ఫుల్గా వస్తానే. అంతకుముందు ఈ నీళ్ల కోసమే నేను మా